హాయ్ అండి, వెల్కమ్ టు అంబుల్ల వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కాకరకాయ తీపి కూర. అబ్బో, కాకరకాయ అనుకుంటున్నారా? నేను చేసే తీరులో ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దీనికోసం ముందుగా ఒక బాణలిలో కొంచెం నూనె పోసుకుని 1/4 కిలో కాకరకాయలు పీల్ చేసుకుని చిన్నగా తరిగిన ముక్కలు ఈ నూనెలో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుతూ ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఎర్రగా వేగాక ఒక జాలి గరిటెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో కొంచెం నూనె పోసుకుని అందులో తాలింపులు వేసి వేగాక కొంచెం కరివేపాకు, 1 ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిరపకాయలతో ముక్కలు చేసుకుని నిదానంగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో తీసుకున్న చింతపండు రసం ఈ మగ్గే ఉల్లిపాయల్లో పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్నాక అందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ వేయించిన నువ్వులు, 1 స్పూన్ వేయించిన గుళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయ చింతపండు రసం మిశ్రమంలో కొంచెం కారం వేసుకుని తర్వాత వేగిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడుకుతుండగా నిందాడ గుళ్ళు నువ్వులు పొడి చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకుని కాకరకాయ కూరను కలుపుకోవాలి. ఈ నువ్వులు గుళ్ళు పొడి వేసుకోవడం వల్ల కూరకి ఎంతో రుచి వస్తుందండి. చేదు తగ్గించి కమ్మదనం వస్తుంది. కాకరకాయ కూర దగ్గర పడేదాకా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర రెడీ. ఈ కాకరకాయ కూరని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తింటారు.